ఇటీవల కాలంలో కొత్త కొత్త అంగులతో భవనాలు నిర్మాణం అవుతున్నాయి. మనం చూస్తే ఒక భవనం కట్టాలన్నా, ఒక ఇల్లు కట్టుకోవాలన్నా లేబరు, తర్వాత చాలా సందర్భాలు కొన్ని సమస్యలు ఎదురవుతాయి. డబ్బులు కావాలి సమయానికి, మెటీరియల్ కావాలి, ఆ తర్వాత లేబర్ కావాలి. కానీ ఇవన్నీ తీసుకొచ్చినా భవనం కావాలంటే సంవత్సరాల కాలం పడుతుంది. అతి తక్కువ ధరలోనే, దాదాపు మొన్న మనం కంటైనర్ ఇల్లు చూసాం, ఈరోజు ఫైబర్ ఆ థర్మకోల్తోటి అత్యంత మంచిగా నాణ్యత కూడిన ఇల్లును మనం చూపించబోతున్నాము. నిజంగా ఇవన్నీ చూస్తే ఇవన్నీ ఏంటి అనుకునే తట్టు కనిపిస్తున్న భవనం ఇది. నిజంగా చూస్తే ఎంత నాణ్యత ఉంది. ఫైబర్ చూడవచ్చు, దీనంతా కూడా ఫైబర్తో నిర్మాణం, తర్వాత థర్మకోల్తో డిజైన్ చేసి లోపల ఎంత అంగుల అని కనిపించే విధంగా ఉంది. మనం చూసి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. నిజంగా వాస్తవం చూసినట్లయితే ఇక్కడ వ్యవసాయ క్షేత్రమే కావచ్చు, లేకుంటే ఎక్కడన్నా తాత్కాలికంగా కొన్ని చోట్ల మనము ప్లాట్ కొన్నా అక్కడ ఒక నివాసం ఏర్పాటు చేసుకోవాలన్నా 10 లక్షలు అవుతుంది. కానీ ఆ 10 లక్షలు పెట్టినా ఒక రూమ్ 2 రూములకే పరిమితం అవుతాం. కానీ నిజంగా అది ఉపయోగపడుతుంది అంటే ఆ తర్వాత మనం ఉండడానికి కొద్ది రోజులు మాత్రమే ఉపయోగించుకున్నాం, ఆ తర్వాత తీసేసే పరిస్థితి ఉంటుంది. కానీ ఇవి రెడీమేడ్, ఇక్కడ నుండి ఇంకో దగ్గర తీసుకెళ్ళొచ్చు, లేదంటే ఇక్కడనే ఉండొచ్చు. నిజంగా ఇక్కడ సత్యనారాయణ అని రామపేట తన వ్యవసాయ క్షేత్రంలో ఒకటి యొక్క గృహం నిర్మించుకున్నాడు. దీని మెటీరియల్ ఖర్చు ఎంత అయింది, ఇది ఎక్కడి నుండి తీసుకొచ్చారు, దీని విధి విధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు నమస్కారం సార్, సత్యనారాయణ సార్. ఇది నిజంగా చూస్తే ఒక లగ్జరీ గృహంలా కనిపిస్తుంది. అసలు నిజంగా ఈ యొక్క మెటీరియల్ అంతా ఏంటి, ఎక్కడికే తీసుకొచ్చారు, అసలు దీనికి ఏ మెటీరియల్ వాడారు, ఎంత ఖర్చు అయింది? ఇతను నర్సాపూర్ దగ్గర టూరిజం రిసార్ట్స్లో ఒకటి నేను చూశానండి. ఇది చూసి చాలా బాగుంది. ఇది మీరు ఎట్లా చేయదు, బాగుంది. ఇట్లా ఓన్లీ షిప్ల మీద అమెరికాలో వాడతారు, మా సార్ అమెరికాలో ఉంటాడు సార్, అక్కడి నుంచి మెటీరియల్ వస్తుంది అని చెప్పారు. ఓకే, మాకు కావాలండి, ఇది మాకు తెలంగాణలో ఒకటి పెడదాం ఎట్లా అని పెట్టుకున్నప్పుడు ఒక మూడు పోర్షన్లు కావాలని అడిగాము. అడిగితే ఒక్కొక్కటి 8.5 లక్షలు అవుతుంది సార్ మాకు అని చెప్పారు. కాదు, మాకు ఓన్గా చేసుకుంటాం, మాకు ఇవ్వండి మాకంటే అసెంబ్ల్డ్ టోటల్ ఎవ్రీథింగ్ అసెంబ్ల్డ్, అక్కడి నుంచి యుఎస్ నుంచి మెటీరియల్ వస్తుంది సార్ అని చెప్పాడు. మేము ఫిక్స్ చేసి ఇక్కడ తీసుకొచ్చి ఇస్తాం, ఆఫీస్ మాది విజయవాడలో ఉందన్నారు. ఓకే అని రమ్మన్నాం. వాళ్ళు కరోనా టైంలో వచ్చి ఫిక్స్ చేశారు, మాకు 3.5 లక్షలు చెప్పారు. కానీ 5 లక్షలో టోటల్ ఎవ్రీథింగ్ కంప్లీట్ అయిపోయిందండి, ఇంక్లూడింగ్ ఆల్ దాని వాళ్ళు చేశారు, థర్మాకోలు, పెయింటింగు, ఏసీలు, ప్లస్ టీవీ, ఇవన్నీ ఫ్లోరింగ్తో సహా మొత్తం మాకు 5 లక్షలు అయిపోయింది. అంటే ఎన్ని గజాలు? అసలు వాస్తవానికి చూసినట్టంటే ఈ యొక్క బాత్రూమ్ కూడా ఉన్నట్టుంది. నిజంగానే వాటర్కి సంబంధించిన కానీ పైప్ లైన్తో పాటు మొత్తం ఖర్చు ఎంత? మాకు ఇది 240 SFT అండి ఇంతవరకు. దీంట్లో వాళ్ళు సపరేట్గా వాళ్ళు బాత్రూమ్ సపరేట్ కట్టుకుంటే మాకు వద్దు ఇక్కడ అని ఆ బాత్రూమ్ ఏరియాని మేము తీసేసి బెడ్రూమ్ లాగానే ఉంచేసుకున్నాం. మాకు ఇప్పుడు 3 ఉన్నాయి, ఎవరన్నా విజిటర్స్ వచ్చినా కానీ ఎవరికి వచ్చిన దాకా ఏర్పాటు చేసాం ఈ 3 రూమ్స్లలో. మేము టాయిలెట్ వాష్రూమ్స్ ఒక్కటి మాత్రం సపరేట్ కట్టుకోం చూడండి. మేము వాష్రూమ్స్ కూడా లగ్జరీగా ఉండాలి, మంచిగా ఎంజాయ్ చేయాలన్న ఉద్దేశంలో ఈ రోజుల్లో వాష్రూమ్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి, ప్లేస్ ఉంది కాబట్టి దీనికి అటాచ్డ్గా వాష్రూమ్స్ మా అంతలో మేము సపరేట్గా కట్టుకున్నామండి. అంటే వర్షాకాలము లేకుంటే పిడుగులు లేకుంటే కొన్ని చోట్ల కూడా అంటే దాదాపు గాలి దుమారం ఇలాంటివి కూడా వస్తుంటాయి, అప్పుడప్పుడు ఉపద్రవం సంభవిస్తుంటాయి, వాటిని తట్టుకునే నాణ్యతగా ఉండగా ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా ఇక్కడ గాలి దుమారం వచ్చింది, పిడుగు రాకుండా మేము ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ ఏదో పెట్టారు వాళ్ళు, అది మేము చేసుకున్నామండి. అటువంటిది ఏం లేదు. కానీ దీంట్లో ఏముందంటే టోటల్ థర్మాకోల్ చేస్తాంలో ఏసీ అంతా ఫిట్ చేసి ఉండటంలో ఏసీ వేసిన తర్వాత డోర్స్ అన్ని క్లోజ్ చేస్తే 15 మినిట్స్ మార్నింగ్ ఏసీ వేసుకుంటే ఈవినింగ్ వరకు మళ్ళీ ఏసీ అవసరం కూడా లేదు, ఎప్పుడు చల్లగానే ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. కాక వర్షం వచ్చినప్పుడు మాకు కొద్దిగా సౌండ్ ఫ్యాబ్రిక్ ఉంది కాబట్టి కొంచెం సౌండ్ వస్తూ ఉంటుంది, కానీ బాగా ఎంజాయ్ చేస్తాం మేము అది. అటువంటిది ఎవరైనా చూసి బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ ఇది పిరమిడ్ ఇది ఇట్లుంది ఏంటి, ఇది ఏదన్నా మెడిటేషన్ సెంటర్ అని వచ్చి అడుగుతున్నారు, కానీ ఇంతవరకు ఎవరు రాలేదు, ఫస్ట్ టైం మీరే వచ్చి తీసుకుంటున్నారు ఇది. చూడవచ్చు, సత్యనారాయణ తీసుకున్న నిర్ణయం ప్రకారంగా చూస్తే మాత్రం ఇక్కడ ఏసీ తర్వాత బాత్రూమ్ 240 SFT తోటి ఎంత బాగా నాణ్యత, తర్వాత ఇక్కడ చూడొచ్చు మనం ఇక్కడ బాత్రూమ్ సంబంధించిన మెటీరియల్తో పాటు అన్నీ కూడా ఇంత క్వాలిటీ క్లారిటీగా ఇంత నీట్గా ఉన్నది. ఇది బయటకే చూస్తే అసలు నిజంగా ఇంద్రభవనంలా అనిపించే క్లారిటీకి మనకు కనిపిస్తున్న వస్తువులు కనిపిస్తున్నాయి అన్ని టోటల్. ఇక్కడికి వస్తే కిందికి వస్తే చూస్తే మాత్రం ఎంత నీట్గా ఉంది, ఎంత బాగుంది, నిజంగానే ఒక లగ్జరీ ఇల్లు అని అనుకోవచ్చు. ఈ లోపు మాత్రం బయట మార్కెట్లోకి వెళ్తే మాత్రం ఇక్కడ డబుల్ బెడ్రూమ్ కొంటుంటే కూడా 40 లక్షలు 50 లక్షలు కూడా పెట్టి అబ్బా ఇంత బాగాలేదు మనం, ఇది బాగుంది అనే పరిస్థితి కొన్ని ఇక్కడ మనకు చూసే పరిస్థితి కనిపిస్తుంది. చూపించే పరిస్థితి మనం బిక్టివ్ చూసే పరిస్థితి తీసుకొస్తుంది. నిజంగా చూస్తే ఏసీ కూడా న్యాచురల్గా ఫిట్ చేశారు, 15 నిమిషాల్లో ఈ రూమ్ మొత్తం కూల్ అవుతుంది. ఆ తర్వాత మధ్యాహ్నం సాయంత్రం కూడా ఎంత వేడిని తట్టుకుని తట్టుకు పైన ప్రూఫ్ కూడా ఎలాంటి వర్షం వచ్చినా గాలి దుమారం వచ్చినా పిడుగులు పడ్డా కానీ తట్టుకుని నాణ్యత దాదాపు ఇది నిర్మాణం చేసి కూడా కరోనా సమయం అంటే 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పూర్తి అవుతున్నా కూడా ఎక్కడ కూడా చెక్కు చెదరలేదు,
ఒక్క చోట ఎక్కడ కూడా ఒక నీటి డ్రాప్ అనేది కూడా ఎంత పెద్ద వర్షం పడగానే రాలేదు. నిజంగా చూస్తే ప్రూఫ్ కావచ్చు, డిజైన్ కావచ్చు, లెవెల్ కావచ్చు, అన్నీ కూడా న్యాచురల్గా దాదాపు ఎక్కడ చూస్తే మనం డోరుకు ఇవన్నీ చూడొచ్చు కూడా, డిజైన్ కానీ లేకుంటే ఎంత స్టాండర్డ్గా చూడొచ్చు. ప్రతి ఇంటికి పోతుంటే మాత్రం మనం దాని ఖర్చు, తర్వాత మెటీరియల్ ఎక్కడ దొరుకుతాయి, ఎక్కడ కొనుగోలు చేయాలి, ఇవన్నింటిని కూడా చూస్తే దాదాపు మనకి ఇక్కడ వ్యవసాయ క్షేత్రాలు కావచ్చు ఇటీవల కాలంలో బాగా నిర్మాణం అవుతున్నాయి. తక్కువ ఖర్చుతో చాలామంది కూడా వీటిని మొగ్గు చూపుతున్నారని చెప్పవచ్చు. అదేవిధంగా మనం రామపేటలో చూస్తే ఇట్లాంటి లగ్జరీ నివాసం మాత్రం సత్యనారాయణ ఫామ్ హౌస్ని మనం చూడడం జరిగింది. దాదాపు ఇక్కడ కూడా కిటికీ వెంటిలేషన్ కూడా మన చోట్ల పైనుంచి కానీ ప్రూఫ్ కానీ మనం బయట డిజైన్గా చూస్తే మాత్రం ఏంటి ఇక్కడికి వస్తే ఎక్కడికో పోతున్న విహారయాత్రకు వెళ్ళామా, అక్కడ మనం 2 నిమిషాలు ఉందామా అని. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడ తీసుకున్నా కానీ ప్రతి చోట కూడా లైటింగే కావచ్చు, లేకుంటే చైర్స్ ఇక్కడ డిజైన్ ఇంట్లో కింద మనం కింద చూస్తే కూడా ఈ స్టోన్స్ టైప్ ఇవన్నీ కూడా నిర్మాణంతో పాటే జరిగినాయి. వీటన్నిటి తర్వాత 5 నుంచి 1 లక్ష అట్టిట్లు మాత్రమే నిర్మాణం అయినట్టుగా సత్యనారాయణ చెప్తున్నాడు. వీటి కానీ ఇలాంటి ఇల్లు నిర్మాణం చేసిన తర్వాత ఒకవేళ ఆ ప్లేస్ ఇష్టం లేకపోతే 1-6 నెలలు లేకపోతే 1-3 నెలలు అక్కడ ఉండి ఇంకో చోట నిర్మాణం కావాలంటే కూడా దీన్ని తీసుకుపోయి ఫిక్స్ చేసుకునే విధానంతో డిజిటల్ యుగంలో కొత్త ఇల్లు నిర్మాణం అవుతున్నాయి. For more videos like this, subscribe Big TV channel.